హోషే గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం. దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. ద్రాక్ష తోటలు అరణ్యంలో విస్తరించడం వింత కదూ? ఆత్మలు సంపన్నమవడానికి అరణ్యంలోనే వెదకాలేము. అరణ్యం ఒంటరి ప్రదేశం, దానిలో నుంచి దారులు కనబడవు. అంతేకాదు, ఆ కోరులోయ ఎంతో శ్రమలలోయ, దాని నిరీక్షణ ద్వారం అంటున్నాడు. అప్పుడు ఆమె తన యవ్వన కాలంలోగా పాటలు పాడుతుందట. అవును, అరణ్యపు అనుభవం మనకెంత అవసరమో దేవునికి తెలుసు. కలకాలం నిలిచి ఉండేదాన్ని ఎక్కడా ఎలా అనుగ్రహించాలో ఆయనకి తెలుసు. ఆత్మ విగ్రహారాధనలో మునిగి తిరుగుబాటు స్వభావంతో దేవుని మర్చిపోయింది. స్వార్థాపేక్షలతో నా విటులను కలుసుకోవడానికి నేను వెళ్తాను అంటున్నది. కానీ వాళ్ళు దానికి అందలేదు. అది దిక్కులేనిదే, దారి తెన్నూ లేక తిరుగుతున్నది. అయితే దేవుడంటున్నాడు, నేను దాన్ని ఆకర్షిస్తాను, ప్రేమగా మాట్లాడుతాను, అరణ్యంలోనికి దాన్ని వెంటబెట్టుకుపోతాను. మన దేవుడు ఎంత ప్రేమగలవాడు! దేవుని సలయేలు ఎక్కడ దాగి ఉంటాయో మనకు తెలియదు. ఒక గండశిల కనిపిస్తున్నది, గొప్ప నీటి బొగ్గకి అది జన్మస్థానమని మనం పసిగట్టలేం. గరుకుగా ఉండే పాత్రలు చూస్తాం, అక్కడ జలవూట ఉన్నదని మనకు తెలియదు. దేవుడు కఠినమైన ప్రదేశాల్లోకి మనల్ని తీసుకువెళ్ళాడు. అక్కడికి చేరాక మనం గమనిస్తాం, అది సంతతం ఊరే నీటి ఊటలున్న ప్రాంతమని. దేవుడి వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.